దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు దయచేసిన ఈ మంచి సమయానికై దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరం ఇచ్చిన దేవునికి ఇప్పుడు ఎల్లవేళ మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహిమాస్వరూపి, పరిశుద్ధుడా, ఘనమైన యేసయ్య, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును స్తుతిస్తున్నాం తండ్రి. మీ నామం పేరిట ఇగో తండ్రి ప్రకటించబడుతున్న ఈ వర్తమానం ప్రతి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించే విధంగా మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని తోడయ్యండమని, ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించేటట్లుగా గ్రహింపుగల హృదయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ప్రతి వారి జీవితంలో మరి దేవుడు ఒక నూతన సంవత్సరం దయచేశారు. అయితే ఈ సంవత్సరాలు మారుతూ ఉంటాయి, దినాలు మారుతూ ఉంటాయి, రోజులు మారుతూ ఉంటాయి. మనిషి జీవితం ఒక యుద్ధకాలం లాంటిదని భక్తుడు అన్నట్లు, ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మరి 2022 వరకు దేవుడు ఎంతో కాచి భద్రపరిచారు. మరి కొత్త సంవత్సరంలో ఏం జరగబోతుంది, ఏమవుతుందో మనకు తెలియదు. ఎవరి జీవితాలు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు. అయితే ఒకటి మాత్రం మనం గమనించుకోవాలి ఇక్కడ ఏమంటే, మరి మనం నడిచే ప్రతి మార్గములో మనకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తే మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి. చూడండి, ఇక్కడ వాక్యంలో చదివినట్లయితే దేవుడు యెహోషువకు చెప్పినటువంటి దేవుని యొక్క వాగ్దానం మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోషువా భక్తుడితో దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే, మోషే దైవజనుడు ద్వారా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందుకుమని ఇశ్రాయేలులందరూ ఎదుట అతనితో చెప్పాను. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. ప్రియులారా, ఇక్కడ గమనించండి, మన ముందు దేవుడు నడవాలి. నీ ముందర నడిచేది ఎవరో ఒకసారి పరిశీలించుకో. ఎవరికి వాళ్ళు ఏంటంటే, సొంత ప్రయత్నాలు చేసుకొని ముందు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ విఫలం అవటమో లేకపోతే పని అవ్వకపోవటమో, సమస్య వచ్చేటప్పటికి ఏమనుకుంటున్నారంటే, అరే ఏమైంది ఇక్కడ, మాకు మేము ఎలా అయిపోయాం ఏంటి అనుకుంటున్నారు. వాస్తవానికి అసలు మనం బయలుదేరే ముందే మన ముందు ఒక దారి, ఒక మార్గం సరళం చేసే దేవుణ్ణి పెట్టుకోవాలి. యెహోషువా ముందు ఒక గొప్ప పోరాటం ఉంది. ఒక దేశాన్ని ప్రజలకు పంచిపెట్టాలి. అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరినీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కనాను జాతులన్నింటినీ తోలివేసి పారద్రోలి వారిని, ఆ దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలకి పంచిపెట్టాలి. పెద్ద యుద్ధంతో కూడుకున్న పరిస్థితి అది, పెద్ద పోరాటంతో కూడుకున్నటువంటి సమస్య అది. మరి అటువంటి సమయంలో సహజంగానే యెహోషువకి మోషేను కూడా దేవుడు తన సన్నిధానానికి వచ్చేయమని చెప్పేశారు. ఇప్పుడు తనతో ఎవరు వస్తారు? ఇంతవరకు మోషే నాయకత్వంలో ప్రజలు నడిపించబడ్డారు. దైవజనుడిని మోషే చెప్పినట్లుగా యెహోషువా నడుచుకుంటా వచ్చాడు. ఆ దైవజనుడికి విధేయుడిగా ఏ పని చెబితే అది తూచా తప్పకుండా చేసుకొచ్చిన వ్యక్తిగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆ దైవజనుడు మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇప్పుడు తన ఎదుట ఒక కొత్త మార్గం. యెహోషువా గ్రంథంలో 3వ అధ్యాయం 4వ వచనంలో అదే మాట యెహోషువా అంటాడు, మీరు ఇప్పుడు వెళ్ళే మార్గం మీరు ఇంతకుముందు వెళ్ళిన మార్గం లాంటిది కాదు. అవును ప్రియులారా, ఇప్పుడు మన ముందున్నటువంటి కొత్త సంవత్సరం అనేది గతించిన సంవత్సరాలలాగా ఉండదు. ఎందుకంటే ప్రతి దినాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడు, ప్రతి సంవత్సరాన్ని దేవుడు నూతన పరుస్తాడు, ప్రతిదీ నిత్య నూతనంగా దేవుడు ఇస్తూ ఉంటాడు. గతంలో జరిగిన అనుభవాలే తప్ప అదే మళ్ళీ రిపీట్ అవుతుందనే సంగతి ఎక్కడా లేదు. అయితే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా రిపీట్ వస్తూ ఉంటుంది. కనుక మన జీవితాల్లో రేపు జరగబోయేది ఏంటనేది ఎవరికి తెలియదు. కనుక మనం వెళుతున్నటువంటి సంవత్సరం కొత్తది, మనం వెళ్ళే మార్గం కొత్తది, మీరు వేసుకున్నటువంటి ప్లాన్స్, లేకపోతే మీరు తలపెట్టినటువంటి కార్యాలు కూడా కొత్తవి కావచ్చు. ఇంతకుముందు ఎవరికైనా కొత్తదే. ఒక వివాహ జీవితంలో ప్రవేశించిన వారికి వారి వైవాహిక జీవితం కొత్తది. వివాహమైన వాళ్ళే ఆ సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ వారి జీవితాన్ని వారే పాఠాలు నేర్చుకొని వారి జీవితాన్ని సుఖవంతంగా మార్చుకోవాలి, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. మరి ఇప్పుడు ఈ 2023 అనేటువంటి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి వారు కూడా
ఏం చేయాలో ఎలా నడవాలో ఇంతవరకు ఎవరొకరి గైడెన్స్ ద్వారానో ప్రార్థన ద్వారానో దేవుడు కృప ద్వారా మొత్తానికి 2022 దాటి వచ్చేసాం. మరి ఇప్పుడు మనం ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా నడుచుకోవాలి, లేకపోతే మనం ఒక పని తలపెట్టాం, ఆ పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక కొత్త జీవితం ప్రారంభించాం, దానిలో వచ్చేటువంటి ఆటుపోట్లు, సమస్యలు, శోధనలు, ఆశీర్వాదాలు, లేకపోతే గొప్ప దీవెన్లు ఏముంటాయి, విజయాలా అపజయాలా, ఇట్లాంటి ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థం కానప్పుడు ఏం చేయాలంటే ఒకటే మాట చెప్తున్నాడు దేవుడు మోషే ద్వారా, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ప్రియులారా, ఈ 2023లో దేవుడు మీకు ముందుగా నడుచునుగాక, దేవుడు మీ అందరి ముందు నడిచి మీకు తోడయుండి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. భయపడకు, విస్మయమందుకు, నీ ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు, విడువని ఎడబాయిని దేవుడు మనతో ఉండి నడిపిస్తున్నాడు. గనక మరి మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో మన ముందు దేవుణ్ణి కలిగి ఉండటం అనేది ఎంతైనా ఆశీర్వాదకరం. మనం ఇక నుంచి వేసే ప్రతి అడుగులో నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా అని గుర్తుపెట్టుకొని, ప్రభువా నేను వెళుతున్నాను కానీ నాకు ముందుగా మీరు వెళ్ళండి, నేను ఈ పని తలపెడుతున్నాను, ఈ కార్యాన్ని నాకు ముందుగా మీరు దీన్ని సఫలం చేయండి అని ప్రతిదానికి దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరంలో, లేకపోతే ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం, ఈరోజే కాదు ప్రతిరోజు, ఏ రోజైనా సరే నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, ఆయన నీకు తోడై ఉంటాడు, భయపడొద్దు, విస్మయం అందొద్దు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన మనకు మార్గాలు సరళం చేయడం మాత్రమే కాకుండా ఆయన ఎన్నో అద్భుతాలు, మన ముందున్నటువంటి శత్రువుల్ని ఆయన పారద్రోలుతాడు, యుద్ధాలు జరిగిస్తాడు, ఎదురొచ్చేటువంటి సముద్రాలైనా సరే పాయలు చేసి నడిపిస్తాడు, నదీ ప్రవాహాలను దాటించుకుంటా వాటిని చీల్చుకుంటా వాటిని వెనక్కి మళ్లింపజేస్తాడు. అటువంటి అద్భుతమైన దేవుడు మన ముందు ఉన్నాడు. ఇశ్రాయేలు ముందు నడిచాడు, మన ముందు కూడా నడుస్తాడు. చూడండి, ఒకనొక సందర్భంలో దైవజనుడైనటువంటి మోషే కూడా ఏం కోరుకున్నాడో నిర్గమాకాండంలో ఒక మాట చదివి మనం ముందుకెళ్దాం. నిర్గమాకాండంలో 33:15 చూసినట్లయితే, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి నన్ను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. దేవుని కటాక్షం మన మీద ఉంది అని ఎట్లా తెలుస్తుందంట? దైవజనుడు మోషే గారే చెప్తున్న మాట. దైవజనుడు చెప్పినటువంటి ఆ మోషే వంటి దైవజనుడు ఎవరు లేరని మనకందరికీ తెలుసు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, ఆయన ద్వారా ప్రసిద్ధమైనటువంటి, ఎవరు ఎన్నడూ విని ఎరగనటువంటి అద్భుతాలు దేవుడు జరిగించారు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించారు. అటువంటి దైవజనుడు ఏమని చెప్తున్నారంటే, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళొద్దయ్యా, నీవు మాతో, నీ కటాక్షం మా మీదకి వచ్చిందని నువ్వు మాతో రావటం వల్లనే కదా మాకు అర్థమవుతుంది, నీవు మాతో వచ్చటం వల్లనే కదా అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదమని ఆయనతో చెప్పాను. భూమి మీద ఉన్న సమస్త జనుల్లో కూడా నిన్ను ప్రత్యేకంగా ఉంచేది ఏంటంటే, నీకు ముందుగా దేవుడు నడవటం, నీతో దేవుని సన్నిధి ఉండటం, నీవెల్లప్పుడూ దేవుణ్ణి కలిగి ఉండటం, నీకు ముందు నీ వెనక ఆవరించి దేవుని సన్నిధి ఉన్నట్లయితే, నీవు దేవుని సహవాసంతో నడుస్తున్నట్లయితే, ఇశ్రాయేల్ యొక్క యాత్ర మనందరికీ తెలుసు, వారి ప్రయాణం అంతట్లో ఆ మేఘం వారికి ముందుగాను వారికి వెనకగాను, అవసరమైనప్పుడు ముందు నడిచింది, అత్యవసర సమయాల్లో అవసరమైతే వెనకగా కూడా ఉండి వారిని నడిపిస్తూ, వారి ముందు వెనకల ఆ మహిమగల మేఘం, దాన్ని షకీనా అని మనం అంటాం కదా, దేవుని మహిమ దానిలో కనబడుతుంది. ఆ మహిమగల మేఘం వారికి ముందుగా నడుస్తూ వచ్చింది. అంతేకాదు, ఆ దేవుడు తోడుగా ఉన్నాడనడానికి అదొక గుర్తు. ప్రియులారా, మరి గత సంవత్సరాల్లో కానీ గత కాలంలో కొన్ని ఫెయిల్యూర్స్, అపజయాలు మనకు వచ్చినాయంటే అక్కడ మనం దేవుని సన్నిధిని కోల్పోయామేమో. మరి ఇక నుంచి నీకు విజయం రావాలి, ప్రతి చోట నువ్వు విజయం పొందాలి, వెళ్ళే ప్రతి మార్కు నీకు సరళమైపోవాలి, అది సముద్రమైనా నదులైనా పాయలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. శత్రు పోరాటాలు, గొప్ప గొప్ప రాజులు యుద్ధం చేయడానికి వచ్చినప్పటికి కూడా ఆ సైన్యాన్ని దేవుడు అణిచివేసి వారిని విజయవంతంగా తీసుకొని వెళ్ళి వారిని ఒక మంచి దేశంలోకి నడిపిస్తున్నాడు అంటే, కారణం వారు దేవుని సన్నిధిని కోరుకున్నారు. మోషే దైవజనుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నీ కటాక్షం మా మీద ఉన్నదని, నీవు మాతో వచ్చుట వల్లనే కదా మాకు తెలుస్తుంది,
అవును ప్రియులారా, దేవుని కనికరము దేవుని కటాక్షం మన మీద ఉండాలంటే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎప్పుడంటే మన ముందు దేవుడు నడవాలి, మన చుట్టూ దేవుని సన్నిధి ఉండాలి, మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనం వేసే ప్రతి అడుగులో దేవునితో సహవాసం దేవునితో నడవటం అనేది ఎంతైనా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ప్రాముఖ్యమైన విషయంగా మీరు ఈ సంవత్సరం కలిగి ఉండాలని ఈ వాగ్దానాలు మీకు తెలియపరుస్తున్నాను. ఇది నిజంగా ఒక ప్రామిస్, నిజంగా దేవుని వాగ్దానం. సమస్త ప్రజల్లో నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టేది, నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నడిపించేది ఈ దేవుని యొక్క వాగ్దానమే, దేవుని సన్నిధే. కనుక దేవుని కలిగి నీకు ముందుగాను నీ చుట్టూ దేవుని సన్నిధి ఆవరించి నడిపించబడుతురుగాక. అలాగే యిర్మీయా గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక ప్రశ్న 23వ వచనం చూస్తే, యెహోవా తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గంలో ప్రవర్తించటం వారి వశములో లేదు. అంటే మనుషులందరూ దారి తప్పిపోయారనే సంగతి మనందరికీ తెలుసు. ఆది కాండంలోనే 6వ అధ్యాయంలోనే చెప్పబడింది, వారందరూ దేవుని సన్నిధిని తప్పిపోయిన ప్రజలుగా ఉన్నారు. అలాగే 119వ కీర్తనలో రాయబడి మనం అందరము గొర్రెల వలమే దారి తప్పిపోయామని, త్రోవ తప్పిపోయామని. అయితే మరి మనం సన్మార్గంలో నడవటం ఎట్లా? నరుల వశములో ఇది లేదు. అంటే మనిషి మంచి చేయాలనుకుంటున్నాడు, గొప్ప మార్గాల్లో వెళ్ళాలనుకుంటున్నాడు, ఏదో చేద్దాం ఏదో సాధించాలనుకుంటున్నాడు, కానీ ఆ మార్గం ఏంటో మనిషిడు వశ్యంలో లేదండి తెలుసుకోవటం. ఎప్పటికైనా గుర్తించండి, గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి బైబిల్లో ఉన్న భక్తులను చూడండి, సమకాలీన మన సొసైటీలో జరిగినటువంటి ఎన్నో ఆవిష్కరణలు చేసినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులని, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, ఆయన ఒక యూదుడు, అదే సమయంలో థామస్ ఆల్వా ఎడిసన్, ఇట్లాంటి భక్తులందరూ కూడా వీరంతా భక్తిపరులు, ప్రార్థనాపరులు, బైబిల్ చదివిన వారు, వీరంతా గొప్ప ఆవిష్కరణలు చేశారు. వీరందరూ ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఇది మా వశములో లేదు. మాకు ఒకసారి ఆల్వా ఎడిసన్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన బల్బు కలిపెట్టినప్పుడు ఒక మాట చెప్పారు. ఎక్కడో ఒక సమావేశంలో ఆయన్ని దేవుడు దేవుడు అంటూ ఉంటారు, దేవుడు చేసింది ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటి, బైబుల్ చూపించి ఈ బైబుల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అని. నిజమే కదా ప్రియులారా, బైబుల్ ఆయనకి గైడెన్స్ చేసింది, దేవుని వాక్యం వారిని సన్మార్గంలో నడిపించింది, వారిని సత్క్రియలు చేసేవారిగా చేసింది, గొప్ప గొప్ప వారిని సాధించేవారిగా వారిని పురుకొల్పింది. అలా చేయటం వల్లనే వారు సన్మార్గంలోకి వెళ్ళి ప్రపంచానికి ఎన్నో ఆవిష్కరణలు అందించారు. మరి మనం కూడా ఒక చక్కని మార్గం ఏర్పరచుకోవడం, మన వశువులో లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నీ విఫలమైపోతున్నాను, నాకు సరైన మార్గం తెలియట్లేదు, నాకు సరైన లీడ్ దొరకట్లేదు, చక్కని పదం వాడుతూ ఉంటారు మనవాళ్ళు, నాకు సరైన లీడ్ దొరకట్లేదు, ఇలా అనుకున్నప్పుడల్లా మీకు నేను చెప్పే సలహా లేక బైబిల్ బట్టి సలహా కాదు, బైబిల్ వాక్యం స్పష్టం, ఇది నిజం. వాస్తవం ఏంటంటే మరి సన్మార్గంలో నడవడం అనేది మన వశువులో లేదు, కానీ గొప్ప మార్గాల్లోకి వెళ్ళటం మన వశువులో లేదు, కానీ దేవుడు నీ ముందుగా నడుస్తాడు. నీ ముందర నీ దేవుడైన యెహోవా నడిచినట్లయితే, దేవుని సన్నిధి ఇశ్రాయేలుని ఆవరించినట్లుగా దేవుని సన్నిధి నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించినట్లయితే, మరి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు సన్మార్గంలోనూ సత్క్రియలు కలిగిన వారుగాను దేవుడు చేస్తారు. మీ ద్వారా గొప్ప కార్యాలు కూడా దేవుడు జరిగిస్తారు. చూద్దాం, కొంతమంది భక్తులు వారి తమ మార్గాల్లో దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేశారో, ఎలా వారు నడిపించారో కొన్ని అద్భుతమైనటువంటి మాటలు కీర్తన భాగంలోకి వెళ్తే ఒకసారి 37వ కీర్తనలోని 23-24 వాక్యాలు చదువుతున్నాను. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడునయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, ఈ కీర్తన రాసినటువంటి భక్తుడైన దావీదు ఎంత చక్కని విశ్లేషణ చేస్తున్నారో. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకుండా ఉన్నాడు, కింద పడినా లేవలేకుండా ఉన్నాడు. దేవుడు అతను చేయి పట్టుకుంటాడు, అంటే దేవుడు మనల్ని చేయి పట్టుకొని నడిపించే దేవుడు. మనం కింద పడినా లేవలేకుండా ఉండని స్థితిలో, అంటే లేపుతాడు, మనం లేస్తాం, పడినా లేస్తాం. ఎవరు నడిపిస్తున్నప్పుడు? దేవుడు నడిపిస్తున్నాం. మేక భక్తుడు అంటాడు కదా,
నా శత్రువ నా మీద అతిశయించొద్దు, నేను కింద పడినా తిరిగి లేస్తాను, నేను అంధకారంలో కూర్చున్నా నా దేవుడు నాకు వెలుగై ఉంటాడని. అవును, ఇక్కడ భక్తుడు ఆ విషయాన్ని గ్రహించి ఏమంటున్నాడంటే, ఒకరి నడత యహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును, యహోవా అతను చేపట్టుకున్నాడు కనుక అతను నేలపడినను లేవలేక ఉన్నాడు. నేను చిన్నవాడనై ఉన్న ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినా సరే నీతిమంతులు విడవబట్టం కానీ వాని సంతానపు వారు భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. అవును ప్రియులరా, దేవుని చేత నడిపించబడి మన ప్రవర్తన మన క్రియలు దేవునికి అనుగుణంగా దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్నట్లయితే మనమే కాదు మన సంతానపు వారు మన తర్వాత తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారంట. చూడండి, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు, నీతిమంతుడు కింద పడిన లేవకుండా ఉండడు. అంతేకాదు వారు సంతానం నీతిమంతులు విడవబడటం కానీ నీతిమంతులు విడవబడరు, ఎందుకంటే వారిని నడిపించే దేవుడు మన నీతి దేవుడు, మనకు ఆధారం దేవుడు. నా నీతికి ఆధారమైన దేవా అంటాడు భక్తుడు. అవును, మన నీతికి దేవుడు ఆధారం. మనం మంచివారమని కాదు, మనల్ని మంచివారిగా చేశాడు యేసయ్య. మనల్ని మంచి ప్రవర్తన గలవారిగా మార్చడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశారని 1 యోహాను 3:10 రాయబట్ట మనం చూస్తే నిజంగా అది ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశీర్వాదం. చూడండి, మనకు ప్రాయశ్చిత్తంగా ఆయనే ఉండి మన పాపాల నుంచి మనల్ని విడిపించి మనల్ని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఎంత గొప్ప సంకల్పం! దేవుడు మన ప్రవర్తనని స్థిరపరిస్తే ఎంత బాగుంటుంది. దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన నడవడిక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి గతకాలంలో ఎలా ప్రవర్తించినా ఇప్పటి నుంచి అయినా సరే ఇక నుంచి అయినా దేవుని చేత మీరు దేవుడే మీ చేయి పట్టుకుని నడిపించాలంటే మనం మన చేతితో పట్టుకుంటే ఎక్కడైనా వదిలిపెట్టేస్తాం. ఒక భక్తుడు అంటాడు, అయ్యా నేను నిన్ను పట్టుకోవడం కాదు, నువ్వు నన్ను పట్టుకోయా. నేనైతే ఎప్పుడైనా వదిలిపెట్టేస్తానేమో కానీ నువ్వైతే ఎప్పుడు చేయవిడవని ఒక భక్తుడు ప్రార్థించడం మనం వింటూ ఉంటాం. కనుక ప్రియులారా, మరి గమనించుకొని, నీతిమంతులు ఎప్పటికీ విడవబడరు. విడవబడకుండా నీ సంతానపు వారు కూడా ఆశీర్వదించబడాలంటే దేవుని చేత నీ నడక స్థిరపరచబడాలి. దేవుడు నీ చేయి పట్టుకొని నడిపించాలి. ఎవరైతే దేవుని చేత నడిపించబడతారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. నీవు నీ సంతతి మనము మన సంతతి దేవుని కుమారులంగా మార్చబడుదుగాక. ఈ కొత్త సంవత్సరంలో లేకపోతే ప్రతిదినం దేవుని పిల్లలుగా దేవుని కుమారులయ్యేటట్లుగా ప్రభు మనను పరిశుద్ధాత్మ ద్వారాను వాక్యము చేతను అన్నిటికంటే శ్రేష్టముగా మన ముందు నడుస్తూ మన చేయి పట్టుకొని నడిపించునుగాక. 73వ కీర్తనలో ఆసాబు భక్తుడు చెప్పినటువంటి మాట కూడా చదువుదాం ఈ సందర్భంగా. 23-24, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాతలో మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎల్లప్పుడూ నీ వద్దున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకున్నావు. అవును నిజమే, మనను ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయన మన కుడి చేయి పట్టుకున్నట్లయితే నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. మరి ఈ ప్రతిదినం దేవుని దగ్గర ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం చెప్పబడినట్లుగా, నేను జ్ఞానిని కదా అనుకునకుండా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే, ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినట్లయితే నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. ఈరోజున మనం నడిచే మార్గాలు కానీ చేసే పనులు కానీ ఆరోగ్యకరంగా ఉన్నాయా? ఎక్కడ చూసినా శరీరంలో ఆరోగ్యం లేదు, మానసికంగా లేదు, సమాజంలో మన చేడు తెచ్చిపెడుతున్నారు, కుటుంబాల్లో కలతలు కలవరాలు, చాలామంది తమ ప్రవర్తన ద్వారా ఎన్ని ఘోరమైన విషయాలు వినాల్సి వస్తుందో. ఈ సంవత్సరం అలాంటి వినకుండా ఉండాలి, జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిని ప్రభువు తన ఆలోచన చేత నడిపించబడాలి. యేసయ్య ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన దయచేయనుగాక, ప్రతి ఒక్కరికి మంచి బుద్ధి దేవుడు కలగచేయనుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని తన ఆలోచన చేత నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి నడవడిక ఎవరికైతే ఉంటుందో వారు, వారి సంతతి వారు కూడా అప్పిస్తారు, ఆశీర్వదించబడతారు, వారు విడవబడరు. అంతేకాదు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, ఆ తర్వాత నువ్వు నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఈ దేవుని ఆలోచన చేత నడిపించబడుతూ దేవుని చేత నడిపించబడే వారి యొక్క గమ్యస్థానం మహిమలో కనబడతారు. నిజంగా ఆ ఉన్నతమైనటువంటి మహిమగల సియోననే ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి
ఈ భూమి మీదే మన ప్రవర్తన స్థిరపరచబడాలి. ఈ భూమి మీదే మన ఆలోచనలు, మన నడవడికలు, మన ప్రవర్తనలు సరిచేసుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఇష్టానుసారంగా నడవటానికి ప్రతివారు సిద్ధపడాలని, ఆ విధంగా తమ యొక్క ఆలోచనలు, విధానాలు మార్చుకోవాలని ప్రభుపక్షంగా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ప్రియులారా, మరి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందులాగే ఆలోచిస్తే నువ్వు దేవుని చేత నడిపించబడినట్టు కాదు. ఇంతకు ముందులాగే ప్రవర్తిస్తున్నట్లయితే నువ్వు దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తివి కాదు. ఇక నుంచి నీకు ఒక కొత్త ఆలోచన, ఇక నుంచి నీ జీవితం ఒక నూతనమైనటువంటి మార్గంలో ప్రభువు నడిపించుదురుగాక. ఎందుకంటే యెహోషువా వారందరూ కూడా యెహోషువా నాయకత్వంలో మోషే దేవుని సన్నిధికి తీసుకొని పోబడిన తర్వాత యెహోషువా నాయకత్వంలో వారు బయలుదేరి వచ్చినప్పుడు వారికి యోర్దాన్ అడ్డం వచ్చింది. ఆ యోర్దాను ఎలా దాటాలో దేవుడు వారికి చూపిస్తారు. మీరు మీ ప్రవర్తన మార్చుకొని శుద్ధిపరచుకొని రేపు మీ మధ్యలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఒకసారి చూద్దామా, యెహోషువా గ్రంథంలో 3:4 చదువుదాం. మీకును దానికిని దాదాపు 2,000 కొలమూరల ఎడమండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఆ మందసం వారి ముందు నడుస్తున్నప్పుడు దానికి ఎడముగా ఆ మందసం యొక్క అడుగు జాడల్లో లేవీ లేనటువంటి ఏర్పరచబడినటువంటి యాజకులు, లేవీ లేనటువంటి వారు ఆ మందసాన్ని మోసుకొని వెళుతున్నప్పుడు దానికి మీకు ఎడం ఉండాలి. అదేవిధంగా ఆ త్రోవ మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు వెళ్ళిన త్రోవ కాదు అది. వారు ఎప్పుడైతే లేవీలు ఆ యోర్దాను నదిలో కాళ్ళు మోపారో, వారి పాదాలు ఎప్పుడైతే మునిగినాయో, వెంటనే పైనుండి వస్తున్న ప్రవాహం ఆగిపోయి వారి ముందు ఆరిన నేల కనపడి దారి వారికి ఏర్పరచబడినప్పుడు ఆ నదిలో పడి వారు అద్భుతంగా దాటి వెళ్ళిపోయారు. ఎందుకంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు దేవుడు నీకు అద్భుతం చేయాలంటే ఇవాళ నువ్వు శుద్ధి చేయబడాలి. రేపు దేవుడిని ఆశీర్వదించాలంటే ఇవాళ నువ్వు మంచి ప్రవర్తన గల వ్యక్తిగా మార్చబడాలి. రేపటి జీవితం నీకు మహిమకరంగా మారాలంటే ఈరోజు నువ్వు దేవునికి ఇష్టానుసారంగా నీ ప్రవర్తనని, తలంపును పరిశుద్ధపరచుకొని కుటుంబాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తే ఆది కాండంలో యాకోబు దేవుని సన్నిధైన బేతేలుకు వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళందరినీ శుద్ధి చేస్తాడు, వారి మధ్యలో ఉన్న విగ్రహాలను తొలగించేస్తాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మనం రేపు బేతేలుకు వెళుతున్నాం, అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు, అక్కడ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అవును, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే నువ్వున్న స్థలాన్ని, నువ్వు వెళ్ళే ప్రతి చోటుని ఆశీర్వాదకరంగా మలుచుకోవాలంటే పరిశుద్ధపరచబడాలి. ఇంతకుముందు మీరు వెళ్ళిన మార్గం లాంటి మార్గం కాదు ఇది. ఇంతకుముందు వెళ్ళిన త్రోవలు లాంటివి కాకుండా అద్భుతాలతోనూ, మహత్కార్యాలతోనూ, సూచక్రియలతోనూ నీ జీవితం సాగిపోవాలంటే నీకు ఖచ్చితంగా నీ ముందు దేవుడు నడవాలి. నీ ముందు దేవుని మందస్సం ఉండాలి. దేవుని వాక్యాన్ని ముందుగా పెట్టుకోవాలి. నీ ముందు నడిచినటువంటి భక్తి పరులైనటువంటి దైవజనుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నీకు మార్గం చూపిన విశ్వాస ఫలాన్ని బట్టి కొంతమందిని అనుసరించాలి. కొంతమంది యొక్క విశ్వాస ఫలం ఎంత అద్భుతంగా ఉండదో, అయితే అందరిని అనుసరించమని నేను చెప్పట్లేదు. చాలామంది రకరకాలుగా ఉన్నారు ఇవాళ, అలాంటి వారిని కాదు. వారి యొక్క విశ్వాస ఫలాన్ని చూసి, వారి యొక్క విశ్వాసపు క్రియలు వారిని దేవుని రాజ్యానికి చేరుస్తున్నాయా, దేవుడు చేసే అద్భుతాల వీళ్ళు చూపిస్తున్నటువంటి మ్యాజిక్ల ఇలాంటి వద్దు. మనకి దేవుడు చేసే అద్భుతమైనటువంటి మార్గంలో మనం నడిపించబడాలి. దేవుడు నడిపించేటువంటి ఆశ్చర్యకరమైన త్రోవలు నీ ముందు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు వెళ్ళిన త్రోవల్లో అద్భుతాలు లేకపోవచ్చు, ఇంతకుముందు ఏమి నీ జీవితంలో జరగకపోవచ్చు. ఇక నుంచి దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇక నుండి దేవుడు నీ జీవితంలో జరిగించాలి అంటే దేవుడు నీ చేయి పట్టుకుని నడిపించే ఆయన మార్గాల్లో నడుస్తూ ఎప్పటికప్పుడు మళ్ళీ మనం పరిశుద్ధపరచుకుందాం. చివరిగా ఒక మాట, రోమీలకు రాసిన పత్రికలో 8:37-39, అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునివి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా చూడండి, మనను ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనను ఏది ఎడబాప నేరదని రూఢిగా నమ్ముతున్నాను. ఏంటి మనను దేవుని మార్గాల నుంచి, దేవుని మార్గాలు నడవకుండా తప్పించే పరిస్థితులు వస్తాయంట. అలాంటి పరిస్థితులు ఏంటో కూడా ఇక్కడ చెప్పాడు. శ్రమైన,
బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనను ఎడబాపున, అంటే శ్రమ వచ్చినప్పుడు కొంతమంది దేవుని సన్నిధిలోంచి దూరం అవుతూ ఉంటారు. లేకపోతే బాధలు వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, వస్త్రహీనత వచ్చినప్పుడు, మరి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, లేకపోతే ఏదో ఒక పోరాటాలు ఇవి వచ్చినప్పుడు దేవుని ప్రేమ మనలోంచి తొలగిపోదు. కానీ మనం కొన్నిసార్లు ఎడబాయాల్సి వచ్చింది. అయితే మనం ఎడబాసిన ఆయన ఎడబాయడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం అది. మనం కష్టం వచ్చిందని కొన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. లేకపోతే మనం అనుకున్నది జరగదని కొంతమంది మా దగ్గర కొంతమంది వచ్చారు, ఒక సంవత్సరం పాటు మీ చర్చికి వస్తాం, ఏమైనా జరిగితే వస్తాం అని చెప్పి. దేవుడు నిజంగా ఆయన ప్రేమించి వారిని రప్పించాడు. ఆ ప్రేమను వారి రుచి చూడాలి, తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ చాలామంది దేవునితో ఆటలు ఏంటండి, దేవునితో పోటీలు ఏంటి? మనం దేవుని పిల్లలు అండి. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడూ ఎడబాసే దేవుడు కాదు. తన సొంత కుమారునే ఇచ్చిన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనకు తన కృపనిచ్చే దేవుడు, మనకు అత్యధిక విజయం ఇచ్చే దేవుడు. విజయం కంటే అత్యధిక విజయం. ఎంతమంది మీ జీవితంలో విజయం కోసమే కష్టపడుతున్నాం, కానీ అత్యధిక విజయం, ఎంత అత్యధిక విజయం అంటే ఎంత అద్భుతంగా ఉండదంటే, మనం అసలు చేయలేము అనుకున్న దాంట్లోనే మనం ఒక ఇతరులకి మోడల్గా మారిపోతాం. అలాంటి అద్భుతమైనటువంటి విజయాలు దేవుడు నా జీవితంలో నేను చూశాను. అత్యధిక విజయాలు ఇచ్చాడు నా జీవితంలో. ఎన్నో గొప్ప విషయాలు నా జీవితంలో సాక్షాత్కరింపజేశాడు. అవి నేను ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదేమో అనుకుంటున్నాను, కానీ చెప్తాను, సందర్భం వచ్చినప్పుడు పంచుకుంటూ ఉంటాను. గమనించండి ప్రియులరా, ఒకప్పుడు నా చిన్నతనంలో నేను స్కూల్కే వెళ్ళలేని స్థితి మాది. స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలోంచి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు నన్ను ఎలా నడిపించాడో తెలుసా? అద్భుతంగా విజయవాడ తీసుకొచ్చి ఒక పల్లెటూరు నుంచి బస్సు చూడటం చాలా అరుదు మా ఊర్లో. అంతలాంటి పరిస్థితుల్లోంచి వచ్చాను. అలాంటి స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చి, ఎవరైనా హైదరాబాద్ వెళ్తుంటే ఆ రోజుల్లో హైటెక్ బస్సు ఎక్కిటానికి అదొక అవకాశంగా భావించుకుని ఆ బస్సును చూడటానికని వెళ్ళి ఎక్కించడానికి వెళ్ళేవాడిని సైకిల్ మీద తీసుకెళ్ళి, అలాంటి స్థితిలోంచి దేవుడు మార్చి ఒక స్కూల్కి ప్రిన్సిపాల్గా, ఈరోజున ఒక బైబిల్ సెమినరీ నడిపించే సేవకునిగా, అనేక మంది సేవకులకు తర్ఫీదునిచ్చేటందుకు అనేక మంది విద్యార్థులను తయారు చేసి సెక్యులర్ స్టడీస్, బైబిల్ స్టడీస్ రెండింటిలో కూడా రాణింపజేసి ఈరోజున దేవుడు నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడంటే ఇది అత్యధిక విజయం కాదా? ఇది నా వలన కలిగింది కాదు, నన్ను ప్రేమించిన నా దేవుడు నాకు చేసినది. నా ముందు నడుస్తున్న, నాకు ఆలోచన చెప్పి, నీవు ఇలా చేయి, ఇలా నడువు అని నా ప్రభు నాకు నేర్పించి ప్రతి సంవత్సరం నా జీవితంలో గొప్ప కార్యాలు చేసి నడిపించారు. ఈ సంవత్సరంలో కూడా ఇంకొక అత్యద్భుతమైన నిత్యనూతన మార్గం నడిపిస్తారని విశ్వసిస్తూ, మీరు కూడా ఆయన ఆలోచన చేత నడిపించబడాలని. ఏది మిమ్మల్ని ఆయన ప్రేమ నుంచి ఎడబాపలేదు. ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో నిలిచి దేవుని యొక్క మార్గాలు నడవండి. దేవుని మహిమను సంతరించుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, నిజమైన ఆయన, మా ముందు నడిచేది నీవు, మాకు మమ్మల్ని మహిమలో చేర్చుకునేది నీవు. నీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడబాపనేరదయ్యా? మమ్మల్ని ప్రేమించిన నీ ద్వారానే మాకు అన్నింటిలో అత్యధిక విజయం తండ్రి. ఆ విజయం పొంది ప్రతి బిడ్డ మీ కృపలో దీవించబట్టుకు ఈ నూతన సంవత్సరాన్ని ఒక అవకాశముగా ఇచ్చావు గనక ఆశీర్వదించి అభివృద్ధి పొందించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తుయేసు కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.